ఇవాళ శోకం ఇవ్వాలి. అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా అన్నకు తీసుకోవాలనుకుంటారు. అతన్ని అరెస్ట్ చేసి జైలు పెట్టారు. ఒక దొంగరాళ్ళ బాబా, ఆ జ్యోతిష్యుడు దొంగరాళ్ళు నమ్ముతుంటే ప్రజలు నష్టపోయిన వాళ్ళు తీర్మాన మల్లన్న గారికి కంప్లైంట్ చేస్తే అతడు చేసిన దౌర్జన్యాలని అక్రమ సంపాదనని బయటపెట్టినందుకు గాను తీర్మారు మల్లన మీద ప్రభుత్వం కష్టపెట్టి అతడు 5 కోట్ల రూపాయలు ఇస్తానన్న ఆఫర్ని కాదని 5,000 కోట్లు ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, ప్రజల సొమ్ముని ప్రజలకు ఇవ్వమని తిరిగి ఇవ్వమని చెప్పినందుకు వాడితో ప్రభుత్వం జతగట్టి తీర్మారు మల్లన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగినందుకు గాను అతనిపైన కక్ష కట్టి దొంగకి సపోర్ట్ చేసి చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించిండు. 306 511 ఐపీసీ అంటే 306 అంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష, కఠిన ద్వారా జైలు శిక్ష ఉంది. దానికి బెయిల్బుల్ సెక్షన్ పెట్టి నాన్ బెయిల్బుల్ సెక్షన్ పెట్టి అతన్ని బయటికి రాకోకుండా డిమాండ్ పంపి చిత్రహింసన చేస్తుంది. ఇది అన్యాయం, ప్రభుత్వం చేసే పని కాదు. ఈ ముఖ్యమంత్రి కంటే ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. వాళ్ళని ఏ ఒక్కరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిలాగా ఓటు చేయలే. ప్రజల మేలు కోరి వాళ్ళ మంచితనాన్ని కోరుకుంటూ వాళ్ళ సౌలభ్యం కోసం పనిచేసింది. కానీ ఇతను ఎదిరించే వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని అన్యాయంగా చేరుకుంటుంది. ఇది ఎంతవరకు సభకు కాదు ముఖ్యమంత్రి గారు గమనించాలా. తీర్మానం వల్ల మద్దతు చేయలేదు, మానభంగం చేయలేదు, రేపులు చేయలేదు, రికార్డీలు చేయలేదు. అలాంటి పెద్ద పెద్ద శక్తులను పెట్టి అడిగినందుకు గాను ఆయన రిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదని మీకు హెచ్చరిస్తున్నాం. తీర్మాన మల్లన్న గారిని వెంటనే జైలు నుండి విడుదల చేయాలి. 17-16 బీడీ వర్ణులు కూడా వెనుక తీసుకోవాలి. అనవసరంగా ఆయన నిర్బంధిస్తే అది నీ ప్రభుత్వం చేతు ఎక్కడైనా తమ మట్టు మార్చుకొని మల్లన్న గారిని విడుదల చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఆయన చేసిన తప్ప తెల్లారి లెడిస్తే జర్నలిస్టులు రాసిన ప్రతి పత్రికల్లో రాసినటువంటి వార్తలను ముందేసుకొని చదివి వినిపించి విశ్లేషించి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తున్నందుకైనా ఈరోజు మీరు మల్లన్నను అరెస్ట్ చేశారు, మల్లన్నను జైలు పాలు చేశారు. ఏంటి ఆయన చేసిన తప్పు? మీరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ప్రశ్నించే హక్కు లేదా? జర్నలిస్టులకు మాట్లాడే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? మీరు ఎంతకాలం ఇట్లా జర్నలిస్టులు గొంతు నొక్కేస్తారు? ప్రశ్నించే వాళ్ళ గొంతు ఎంతకాలం నొక్కేస్తారు? ఈరోజు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. పాలకులారా, ఒకసారి ఆలోచించండి. ఎవరు ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చొని లేరు. ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు. మీరు అవలంబిస్తున్న విధానాల పట్ల మాత్రమే కాదు, ఇప్పుడు మల్లన్నను అరెస్ట్ చేయడం పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఈ ఆదేశం అగ్నిజ్వాలలుగా మారకముందే పాలకులారా, మీరు మల్లన్నను విడిచిపెట్టండి. ఆయన మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులను విత్డ్రా చేసుకోండి. ఆయన మల్లన్న ఈరోజు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు జైల్లో. ఆయనకి కానీ ఏదన్నా జరిగిందంటే మాత్రం తెలంగాణ సమాజం చూస్తా ఊరుకోదు. ఇప్పటి వరకు ఏం అప్డేట్ లేదు. మల్లన్న 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందనేది ఇప్పటి వరకు కూడా జైలు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలేదు. ఏం జరుగుతుంది జైల్లో? మా మల్లన్నను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు వెంటనే పేషెంట్గా మల్లన్నకు క్షమాపణ చెప్పి ఆయన మీద పెట్టినటువంటి కేసు విత్డ్రా చేసుకొని పేషెంట్గా మల్లన్నను విడుదల చేయాలి. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న.